ఆభాస టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన 19 ఏళ్ల తగరం శిరీష, నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఓగూరుకు చెందిన 31 ఏళ్ల పోలిపోగు ఇజ్రాయెల్ ప్రేమ జంటకు ప్రకాశం జిల్లా కనిగిరిలో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. కనిగిరిలోని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ప్రేమ పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో నిర్వహించారు. శిరీష ఇజ్రాయెల్ గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటూ వివాహం విషయాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురును ఆశ్రయించి వివాహం జరిపించాలని కోరారు. దీంతో పేతురు ప్రేమ జంట బంధువులతో మరియు తల్లిదండ్రులతో మాట్లాడి సంఘ పెద్దల సమక్షంలో సోమవారం కనిగిరిలోని ఆ సంఘ కార్యాలయంలో వివాహాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండ్లూరి కాంతారావు, కందుకూరు డివిజన్ అధ్యక్షులు మరియు రిటైర్డ్ హెడ్ మాస్టర్ బెజవాడ కొండయ్య, కనిగిరి డివిజన్ అధ్యక్షులు పరిసిపోగు చలపతిరావు, కనిగిరి నియోజకవర్గ అధ్యక్షులు గోన బర్నబాస్, కనిగిరి మండల సంఘ అధ్యక్షులు ఎం నాగరాజు, కనిగిరి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దిపూడి ప్రభుదాస్, కనిగిరి టౌన్ అధ్యక్షులు ముద్దా ప్రభాకర్, వెలిగండ్ల మండల సంఘ అధ్యక్షులు కె సురేష్ బాబుతో పాటు పలువురు ఆ సంఘ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ అనుమానం అనుకున్నారా? వచ్చారా? ఉన్నారా? వాళ్ళకి ఇష్టమేనా? మాకేం అభ్యంతరం లేదు. మీరు చేసుకుంటే మేజర్లు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ సంక్షేమ సంఘం ఎస్సీ డివిజన్ సంఘం ఈరోజు మీకు పెళ్లి చేస్తుంది. ఇప్పుడు కాంతారావు గారి ఆధ్వర్యంలో మా స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఈరోజు సంఘం మీకు పెళ్లి చేస్తుంది. మీరు లక్షణం చేస్తారా? మోసం చేయను, పెళ్లి చేసుకుంటాను, సాగుతానండి. ఓకే, కొంచెం వెరీ గుడ్. యువత వాళ్ళే భాష అధికారి మనకెందుకు మనరాజు స్వామి భర్త చెట్టు కాదు కానీ వీళ్ళిద్దరూ భార్య భర్తలుగా మనం సంఘం చేస్తున్నాం కాబట్టి అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు వాళ్ళు అంబేద్కర్ ఆశయాలతో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం సంఘం కూర్చున్నాక ఈరోజు సంఘం వీళ్ళకి మరి పెళ్లి చేయడానికి నిర్ణయించింది. జై భీమ్!